కూర్చోండి దయచేసి. బాబు ఆ మైక్ దాకా దిగాలే జారుతుంది, సౌండ్ సిస్టమ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి కొంచెం ప్లీజ్. ఆ పైన ఉన్న వాళ్ళు దిగండి. హెచ్చర్ల నియోజకవర్గం జీసీ గడాం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఇంత ఎండగా ఉన్నా మీ అందరు ఇక్కడ విచ్చేసినందుకు మీకందరికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్న అందరినీ కూడా. మీరు చూపించే ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, జగన్ బాబును మీరు ఆదరించి అక్కును చేర్చుకున్న ఆప్యాయతకు హృదయపూర్వకంగా మరి ఒకసారి నమస్కారం చేసుకుంటా ఉన్నా మీకందరికి కూడా. ఎన్నికలు రానే వచ్చేసాయి, కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. 11వ తారీఖు పై మనం ఓటు వేయాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి, మాట మీద నిలబడటానికి ఈరోజు యుద్ధం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మీ అందరూ కూడా లాస్ట్ టైం లాగా మరలా మోసపోకుండా విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వినిపిస్తుంది కదమ్మా, వినిపిస్తుంది కదా. మీ అందరికీ నిజంగా ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఉన్నానంటే నేను రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం కేవలం 40-45 సంవత్సరాలు మన అనుబంధం అని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా ఇవాళ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని గత 30 సంవత్సరాలు మీ భుజ స్కందాల మీద మోసి మీరు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నారని కూడా మీకు అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆయన కళ్ళల్లో కడుపులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రతి సంక్షేమ పథకం కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడం కోసమైతేనేమి రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన మహానేత అద్భుతమైన మరి పథకాలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక్కొక్క పథకం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదని కూడా మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. ఇవాళ ప్రతి ఒక్కరికి ఆ రోజు పెన్షన్, అంతకుముందు 75 రూపాయలు ఉండే పెన్షన్ 3 నెలలకు 4 నెలలకు వచ్చే పెన్షన్, మరి ఆ రోజు సార్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది, 108 తీసుకురావడం జరిగింది, 104 తీసుకురావడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ చూసాం, అన్ని రకాల మేళ్ళు కూడా. ఆ రోజు గ్యాస్ పెంచితే కూడా మరి గ్యాస్ కూడా పెరగకుండా 50 రూపాయలు పెంచితే కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టింటిని కూడా మీకు కొందరికి గుర్తు చేస్తున్నా. ఒక నాయకుడు అనేవాడు ఎన్నికలకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏమడుగుతాడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు, నేను ఇది చేశానని ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇది చేస్తానని చెప్పి ముందుకు వచ్చి ఓటు అడుగుతారు ఎవరైనా? 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు. మీరు చెప్పినవి చేయనివి చేశాను, తర్వాత నేను గెలిచిన తర్వాత ఇది చేస్తానని కూడా చెప్పలేదు. మరి అట్లా అడగాలి నాయకుడు అంటే ధైర్యంగా అట్లా ముందుకు రావాలి. మరి ఆ విధంగా వచ్చినప్పుడు మీరందరూ కూడా మళ్ళా కూడా 2009లో మళ్ళా మీరు అత్యధికమైన మెజారిటీలు ఇచ్చి మీరు మరి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమని మీ దగ్గరికి వస్తా ఉందని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఏం అర్హత ఉందని అడగటానికి వస్తా ఉందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను. ఒకటైతే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ప్రభుత్వాన్ని చూసా,
మనందరం సంతోషంగా సంక్షేమంగా ఉన్నాం. ప్రతి వర్గము సంతోషంగా ఉండింది. అక్క జిల్లాలో సంతోషంగా ఉన్నారు, చదువుకునే పిల్లలు సంతోషంగా ఉన్నారు, పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు చూస్తూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత పెద్ద రాష్ట్రం ఉంది, చాలా పెద్ద రాష్ట్రం. ఈరోజు మనం రాష్ట్రాన్ని ముక్కలు చేసుకుని ఏమీ లేని ఆంధ్రప్రదేశ్గా మనం మిగిలి ఉన్నాం. ఈరోజు పోనీ ఏమన్నా ముఖ్యమంత్రి ఏమన్నా చేస్తూ ఉన్నాడా అంటే ఎలాంటి సంక్షేమము మనకు రావటం లేదు. రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి జరుగుతూ ఉందా అంటే ఎలాంటి అభివృద్ధి కూడా జరగడం లేదు. అందుకనే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నాకంటే దురదృష్టవంతులు రాష్ట్ర ప్రజలను అనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం కానీ, ఆయన ఎంతగానో ప్రేమించిన మీకు వచ్చిన కష్టం కానీ నాకు వచ్చిన కష్టం కంటే ఎంతో పెద్దదిగా అనిపిస్తూ ఉంది, ఎంతో ఎక్కువగా అనిపిస్తుందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మరి ఆ రోజు ఆ రోజు మరి పావురాలగుట్ట మీద జగన్ బాబు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళ నాన్న కోసం కొన్ని వందల మంది చనిపోతే మరి ఆ వందల మందిని పరామర్శిస్తానని చెప్పి జగన్ బాబుకు ఒక మాట ఇచ్చాడు. మీకు ఆ మాట కోసం ఒక జిల్లాకు వచ్చాడు జగన్ బాబు, ఓదార్చడం కోసం గోదావరి జిల్లాకి వెళ్ళాడు. ఆ రోజు మీరు చూపించిన ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఓదార్చడానికని ఓదార్పు యాత్ర చనిపోయిన వారి ఇళ్ళకి వస్తూ ఉంటే ఆ రోజు పల్లెలు పట్టణాలు అన్నీ కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు 4 గంటల వరకు 5 గంటల వరకు ఆ బిడ్డ కోసం వెయిట్ చేసి ఆ బిడ్డను ఆదరించి అక్కున చేర్చుకొని ఆ బిడ్డను సగౌరవంగా నడిపించారు. అది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేనని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. అంతేకాదు మరి 9 సంవత్సరాల్లో కూడా మరి అదే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోవడం వాళ్ళకు నచ్చలేదు. జగన్ బాబు వచ్చినప్పుడు మీరు అంతగా ఆదరించి ఆ బిడ్డను అక్కున చేర్చుకోవడం నచ్చలేదు. వాళ్ళ నిరంకుశ ధోరణి వల్ల మరి తెలుగుదేశం వికృత చేస్తున్న వాళ్ళ ఇద్దరు కలిసి జగన్ బాబు మీద అనేక రకమైన కేసులు పెట్టారు, అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు. సిబిఐ ఎంక్వైరీని, ఈడీ ఎంక్వైరీని, ఆ ఎంక్వైరీని, ఈ ఎంక్వైరీని ఎంక్వైరీలు చేశారు, రైడ్లు చేశారు ఇంటి మీదకి, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు, జగన్ బాబుని జైల్లో పెట్టారు లాస్ట్కు. ఏది చాలదన్నట్టుగా జైల్లో ఉన్నంతకాలం తప్పితే ఈ 9 సంవత్సరాలు ఆయన ఏ రోజు ఆయనకు వచ్చిన కష్టం నాకు ఇది కష్టం వచ్చిందని ఏ రోజు మీకు చెప్పలేదు. ఆయన బాధ నాకు ఈ బాధ ఉందని కూడా ఏ రోజు మీకు చెప్పలేదు ఆయన. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఈ కుటుంబం కోసం జగన్ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ కావాలని, అదేవిధంగా ప్రజలకు వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్యకు పోరాటం చేశాడు, అనేక రకమైన ధర్నాలు చేశాడు, రాస్తారోకలు చేశాడు, బంధులు చేశాడు, క్యాండిల్ ర్యాలీ చేశాడు, ఢిల్లీలో జలయజ్ఞం కోసం పోరాటం చేశాడు, స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీలో పోరాటం చేశాడు, రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం ఢిల్లీలో పోరాటం చేశాడు, ఒక రోజు 2 రోజులు కొన్ని దీక్షలు వారం రోజులు కూడా దీక్షలు చేశాడు జగన్ బాబు. ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయిందంటే, ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే, ఎక్కడ 10 మంది చనిపోయినారంటే అక్కడ ప్రతి చోట జగన్ బాబు ఉన్నాడు. ఏ నాయకుడు కూడా ఎవరిని పరిశీలించడానికి కూడా రాలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో మాతో అంత నెలకు 3 రోజులు 4 రోజులు గడిపితే నెలలో 25 రోజులు మీ మధ్యలోనే గడిపాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. ఓదార్పు యాత్ర చేశాడు, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీతోనే ఉంటూ పాదయాత్ర కూడా చేశాడు. ఒకటి నేను ఒకటి చెప్తున్న, శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే మాకు కూడా ఈ శ్రీకాకుళం జిల్లా అంటే ఎంతైన అభిమానం. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇక్కడే పూర్తి చేశారు. జగన్ బాబు జైల్లో ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆ రోజు పాప కూడా షర్మిలమ్మ కూడా వచ్చింది, 3112 కిలోమీటర్లు పూర్తి చేసుకుని శ్రీకాకుళంలోనే పూర్తి చేయడం జరిగింది. జగన్ బాబు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ శ్రీకాకుళంకు వచ్చి ఇక్కడే ముగించడం జరిగింది. రాష్ట్రం అంతా ప్రజానికం, ఇక్కడ కూడా ఈ జిల్లాలో ప్రజానికం అందరం కూడా మీరు ఈ బిడ్డలను వేల కిలోమీటర్లు
ఈ కుటుంబంలోని వారు, ఈ కుటుంబంలో ముగ్గురు ఉంటే, ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు ఉంటే ముగ్గురు కూడా పాదయాత్ర చేయడం నిజంగా రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణం. అది చారిత్రాత్మకం, ఎక్కడ కూడా జరగలేదని కూడా దైవ నిర్ణయం. అది పూర్తి చేసుకోగలిగినారంటే మీ యొక్క అనుబంధం, మీ యొక్క ప్రేమ, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఇది ఉంది అని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా ఇవాళ. జగన్ బాబు మరి ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో మీతోనే ఉన్నాడు. ఈరోజు లాస్ట్ ఎన్నికల్లో మనం పొరపాటు చేశాం, ఈ ఎన్నికల్లో మనం పొరపాటు చేయకుండా మన పార్టీని తెచ్చుకుందామని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజల సంక్షేమం, ఈ ప్రజల అభివృద్ధి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు అడుగుతా ఉన్నారు, ఒక్కటైతే నేను చెప్తున్నా తల్లిగా, జగన్ బాబు ఏదన్నా అనుకుంటే అది చేస్తాడు. ఒక్కటైతే మీకు నేను ఆయన తల్లిగా మాట ఇస్తా ఉన్నా, జగన్ బాబు అనుకుంటే ఏదైనా చేస్తాడు, ఏదైనా సాధిస్తాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. నేను ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన దానికి కూడా ఎన్నో రకరకాల ప్రశ్నలు అంటా ఉన్నారు. జగన్ మీద ప్రేమన తల్లికి చెల్లికి లేకపోతే ఎందుకు వస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు ఇవాళ. ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, జగన్ మీద ప్రేమతో పాటు ఈ ప్రజల మీద కూడా ప్రేమ ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ఇద్దరు కూడా ప్రజలే మా కుటుంబం అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అదే విధంగానే బతికారు కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు కూడా, ఆ రోజు రచ్చబండకు కూడా మీకోసం వెళ్తానని ఆయన ప్రాణం పోగొట్టుకున్నారనేది కూడా మీకు తెలిసిందే. ఈ 9 సంవత్సరాల్లో జగన్ బాబు ఎక్కడ కనిపించినా కూడా నాకు మా నాన్న ఒంటరి చేసి పోలేదు, నాకు ఈ కుటుంబం అంతా కూడా మీ అందరినీ కూడా ఇచ్చాడు నాకని గర్వంగా చెప్తా ఉంటాడు తను. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ప్రేమ విలువ మీకెక్కడ తెలుస్తుంది అని అడుగుతా ఉన్నా నేను. ప్రేమ విలువ అంటే మీ కొడుకును ప్రేమించడం కాదు, అందరూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన అందులో ఉన్న ప్రజలను ప్రేమించే నాయకుడే నాయకుడు అని కూడా చెప్తున్నా. ఈరోజు మీరందరూ నా కుటుంబం అనుకుని మీ దగ్గరికి వచ్చానని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఏదైనా ప్రశ్న, ఏదైనా జవాబు చెప్పాలంటే అది మీకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. ఒకటి మరి దానికోసం మీ దగ్గరికి వచ్చినానని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మీకు మాకున్న అనుబంధాన్ని ఏ ఒక్కరు కూడా వేరు చేయలేరు, ఏ విధమైనటువంటి ఇది చేయలేరని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా నేను ఇవాళ. పోతే మరి పాదయాత్ర అప్పుడు కూడా ముగ్గురు పాదయాత్రలో కూడా మీరు తోడుగా ఉన్నారు. పాదయాత్రకు పోయేటప్పుడు కూడా నేను మీకే అప్పచెప్పాను, ప్రభుత్వాన్ని నమ్మలేదు కాబట్టి మీకే అప్పచెప్పాను. జగన్ బాబు పోయేటప్పుడు నా బిడ్డను మీరు కాపాడుకోండి అని కూడా మీకు అప్పచెప్పినానని కూడా చెప్తున్నా. మీ యొక్క ఆశీర్వాద బలం, మీ ప్రార్థనలు ఆ బిడ్డను అంత పెద్ద గండం నుంచి తప్పించాయని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నా. దానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం, ఈ కుటుంబం ఎల్ల వేళలే రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు లాగా జగన్ కూడా మీకోసం అన్ని చేస్తాడని కూడా ఆయన మాటగా మీకు మాటిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి భార్యగా మీకు మాటిస్తా ఉన్నా. మీరు అన్ని చూస్తా ఉన్నారు, ఏమి జరుగుతుందని చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాచురేషన్ విధానంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి గురించి కూడా, ప్రతి ఇంటిని గురించి కూడా, ప్రతి ఒక్కరిని గురించి కూడా ఆలోచన చేశాడు. అందులో నుంచి పుట్టినవే సంక్షేమ పథకాలు. ఆ రోజు ఏదైనా రేట్లు పెరిగాయా అంటే 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏ ఒక్క ట్యాక్స్ కూడా, ఒక పన్ను కూడా పెరగలేరు. ఆ రోజు కరెంటు బిల్లులు వచ్చాయా మీకు ఏమన్నా? ఆ రోజు ఏమన్నా రిజిస్ట్రేషన్ బిల్లులు పెరిగాయా? ఆ రోజు ఏమన్నా ఆర్టీసీ ఛార్జెస్ పెరిగాయా? ఆ రోజు ఏమన్నా ఏ ఒక్కటి కూడా పెరగలేదు. గ్యాస్ పెంచితే కూడా అది రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ రోజు ఒక 5 సంవత్సరాల 3 నెలల కాలం అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ, అంత అభివృద్ధి లేక నడిపిస్తూ, మరి అన్ని చేస్తూ కూడా ఒక్క పైసా పెంచని ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే అని కూడా చెప్తున్నారు. వరల్డ్ రికార్డ్ అని కూడా చెప్తున్నా. వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డ్ అంటే అది. నేను
చాలా సార్లు చాలా మంది చెప్పగా విన్నా, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పగా. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఈరోజు మరి జరుగుతున్నది ఏంటంటే మోసం, అన్యాయం, అబద్ధం, అక్రమం, దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా అమ్ముకుని తినడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇసుక నమ్ముకుంటున్నారు, మట్టి నమ్ముకుంటున్నారు, బొగ్గు నమ్ముకుంటున్నారు, రాజధాని భూములు నమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నం భూములు నమ్ముకుంటున్నారు, దళితుల భూములు. మరి ఏ భూములు? దేవుని భూములు, గుడి భూములు కూడా వదలకుండా అమ్ముకొని తింటా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులను కూడా. మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. కాబట్టి మీరు మేల్కొనమని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యంగా ఈ జిల్లాకు, జిల్లా విషయానికి వస్తే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్ర చేసేటప్పుడు ఆయన తెలిసి ఉంటుంది అనుకుంటా ఆయనకు, వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ రోజు జలయజ్ఞం రైతుల కోసరం, రైతే రాజం చేయాలని, వ్యవసాయం పండగ చేయాలని ఆ రోజుకు జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టారు. వంశధార అయితేనేమి, తోటపల్లి అయితేనేమి, ఆఫ్ షోర్ ప్రాజెక్టులు అయితేనేమి, మరి అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, అంబేద్కర్ యూనివర్సిటీ తేవడం అయితేనేమి, ప్రతిదీ కూడా ప్రజలకు వీలైనంత వరకు అన్ని అవసరాలు చేయాలని చేశారు. వంశధార ప్రాజెక్టుకి అయితే 950 కోట్లు శాంక్షన్ చేసి 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఆ రోజు 70% పూర్తయింది. ఈరోజు చూస్తామనుకుంటే ఏ విధమైనటువంటి తర్వాత ఒక్క అంగుళం కూడా కదలలేదు. తర్వాత ప్రాజెక్టుని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. తోటపల్లి, మరి మహేంద్ర తనయ్య కూడా 127 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టారు. అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకొచ్చారు చదువుల కోసం, మరి మన కోసం రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ ఒక్క జిల్లాకే 274,000 ఇండ్లు శాంక్షన్ చేసి కట్టివ్వడం జరిగిందని కూడా మీకు అందరికి నేను చెప్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నా, 4.5 సంవత్సర కాలంలో ఏం చేశారు? ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు. ప్రాజెక్టులు ఏ విధమైనటువంటి ఒక్క అంగుళం కూడా కదలలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అంబేద్కర్ యూనివర్సిటీ నాశనం చేశారు. దాంట్లో మరి ఉద్యోగస్తులందరినీ కొంతమంది తీసేయడం అయితేనేమి, కొంతమంది నిజ్జేయడం అయితేనేమి, దానికి అంబేద్కర్ యూనివర్సిటీని ఇంకా ఏ విధమైనటువంటి అభివృద్ధిలోకి తీసుకుపోలేదు. ఆయన గొప్పగా ఈరోజు స్కూల్స్ అన్ని అక్కడక్కడ మూసేపిస్తా ఉన్నారు. ఎందుకంటే నారాయణ కాలేజీలు, చైతన్య కాలేజీలో ఉండే వాళ్ళ కాలేజీలను మాత్రమే తీసుకొస్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేపిస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా. ఈ నియోజకవర్గంలో కూడా 34 స్కూళ్ళు మూసేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా. మరి ఎస్ఎస్సీ హాస్టల్స్ కూడా మూసేయడం జరిగింది. ఐదు ఎస్సీ హాస్టల్స్ మూసేశారు. మన పిల్లలు ఏ విధంగా హాస్టల్స్ లేకపోతే బీద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారని కూడా మిమ్మల్ని మీ ద్వారా నేను ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నా. పైడి భీమవరం పారిశ్రామిక వాడలో 7 పరిశ్రమలు మూసివేయబడ్డాయి. ఏదన్నా కొత్త పరిశ్రమలు ఏదన్నా తీసుకురావాలి, కానీ పరిశ్రమలు మూసుకునే స్థితి ఈ ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నానని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. ఉన్న వాటిల్లో కూడా స్థానికులకు ఎక్కడ ఉద్యోగాలు రావటం లేదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. స్థానికులమైన మనకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. అన్నిటికంటే ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, శ్రీకాకుళానికి 3IIT అని చెప్పి 3IIT కాలేజీని తీసుకొచ్చి దాన్ని న్యూజిబిడ్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలేజీలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కట్టిన కాలేజీలో శ్రీకాకుళం 3IIT అని చెప్పి అక్కడ తీసుకు పెట్టి అక్కడ నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ కట్టలేడా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 3 IIIT తీసుకొచ్చారు. ఒకటి వేంపల్లిలో 3IIT తీసుకొచ్చారు, ఒకటి న్యూజిబిడ్లో 3IIT తీసుకొచ్చారు, ఒకటి బాసరంలో 3IIT తీసుకొచ్చారు. ఆ బిల్డింగ్స్ ఎంత బాగా కట్టారంటే, ఏసీ బిల్డింగ్స్ కట్టారు. గ్రామీణ స్కూల్స్ కూడా చదువుకోవడానికి ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటర్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క విద్యార్థిని, గ్రామీణ పిల్లలు బాగా చదువుకోవాలని 3IIT తీసుకొచ్చారు. ఆ రోజు వేంపల్లిలో 3IIT తీసినందుకు మా బాగా పండే భూములు, టీకు చెట్లు ఉండే భూములు 400 ఎకరాలు 3IIT కాలేజీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి కట్టించారు. పైగా కాలేజీ అని కూడా చెప్తున్నా. ఇక్కడ కాలేజీ కట్టలేకుండా ఉన్నారా శ్రీకాకుళంలో అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని.
మరి చేనేతలు చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఉన్నారు మరి వందల కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు వచ్చాయా? బకాయిలు ఏ విధమైనటువంటి ఏ ఒక్కరికి ఏ ప్రయత్నము చేయడాయన? వందల కోట్లు మీకు బకాయిలు ఇప్పించిండొచ్చు కదా ప్రభుత్వంలో ఉన్నవారు. సొసైటీలో ఉన్న నష్టాలన్నిటికీ ఒక్క హామీ కూడా, మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు, వారికి ఉపాధి లేదు, మత్స్యకారులకు ఉపాధి లేదు. ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడా ఈరోజు పని లేక వలసలకు పోయే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బోట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాల మేళ్ళు ఇచ్చేవాళ్ళు. పనికి పోలేనప్పుడు కూడా మరి భత్యం ఇచ్చేవాళ్ళు, పనికి పోలేనప్పుడు కూడా దానికి ఉపాధి కల్పించేవారు ఏదో విధంగా. అలాంటి పరిస్థితి ఏది కూడా ఈరోజు కనిపించట్లేదు. గిట్టుబాటు లేక మరి 22 మంది పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేస్తే 13 మంది ఈ నియోజకవర్గం వారేట. వలసలకు పోయిన వాళ్ళను 22 మందిని పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లో అరెస్ట్ చేసిందంట. 13 మంది ఈ నియోజకవర్గం వారేట. 5 నెలలైనా ఇంతవరకు విడుదల కాలేదు. వారిని విడిపించే ప్రయత్నం కూడా కనీసం చేయని ముఖ్యమంత్రి ఎందుకు మనకు అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్నికిన్ని వలసలు లేవంటే ఆ రోజు సబ్సిడీ కింద వలలు బోట్లు ఇచ్చేవాళ్ళు, స్టోరేజ్ బాక్సులు ఇచ్చేవాళ్ళు, డీజిల్ రాయితీలు ఇచ్చేవారు, ఇచ్చేవారా? ప్రతి మత్స్యకారునికే అందేటివి. ఇప్పుడు ఇస్తున్నాయి కొన్ని కూడా అందినా కూడా టీడీపీ వారికి మాత్రమే ఇచ్చే వ్యవస్థ ఈ తెలుగుదేశం పార్టీకి ఉందని కూడా మీకు చెప్తున్నా. ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎగ్జరేషియా కూడా ఇవ్వటం లేదు. వేట విరామంలో పరిహారం సరిగా రాలేదు, ధరలకు గిట్టుబాట్లు లేవు. ఈరోజు జెట్టీలు లేవు, పరిశ్రమల కాలుష్యం ఎక్కువై మత్స్య సంపద తగ్గింది మనకు. మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తానన్నాడు, చేర్చాడా? ఇకపోతే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే, తెలుగుదేశం మంత్రి ఉన్నారు ఇక్కడ, ఆయన వల్ల మనకేమన్నా అభివృద్ధి జరిగిందా? ఆయన వల్ల మనకేమన్నా ఏ విధమైనటువంటి సహాయం అందిందా? ఒక్క మంచి పని అయినా చేశాడా? ఏదన్నా మనకు చేయకుంటే మన నియోజకవర్గానికి ఏదన్నా చేశాడా? ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? నారాయణపురం ఆనకట్ట, మడ్డు వలస ప్రాజెక్టు ఏమయ్యాయని కూడా అడుగుతా ఉన్నా నేను. బడమూరు మినీ రిజర్వాయరు, గవర్నమెంట్ కాలేజీ, వంద పడకల ఆసుపత్రి ఏమన్నా వచ్చినాయా? ఇవన్నీ కూడా ప్రామిస్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కటైనా చేయాలన్న ధ్యాస ఈ మంత్రికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారికి కానీ ఉందా అని అడుగుతున్నా. వాళ్ళు చేసింది ఏంటంటే నీరు చెట్టు దోపిడి, పరిశ్రమ పేరు చెప్పి కొడుకు కోట్లాది రూపాయల భూమి పొందాడు, కొన్ని పరిశ్రమ వచ్చిందా? ప్రభుత్వ భూములు తమవిగా చూపించి 30 కోట్లు, మరి కళా వెంకట్రావు గారు 30 కోట్లు మింగేశారు. కోవాడ అనువిద్యతలో అవినీతి, ప్రతి పనిలోనూ అవినీతే, ఎక్కడ చూసినా అవినీతే. ఈయన ఈ మంత్రి గారికి ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది. ఏం క్వాలిఫికేషన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చాలా 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 ప్రముఖుడుగా ఉన్నాడు అని కూడా చెప్తున్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. వంశధార కానీ మరి ప్రతి ప్రాజెక్టు కూడా, తోటపల్లి కానీ నారాయణపురం చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా అన్నిటి కూడా మనం పూర్తి చేసుకుందాం. రైతులందరూ కూడా మనం మళ్ళా వ్యవసాయం పండగ చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరు చెప్తా ఉన్నా. పరిశ్రమల్లో జగన్ బాబు మీకు అందరికీ ప్రామిస్ చేసినట్టుగా 75% ఉద్యోగాలు వచ్చేటట్టుగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాడని కూడా చెప్తున్నా. మత్స్యకారులకు ముఖ్యంగా జెట్టీలు ఇస్తానని చెప్పాడు. మరి వేటకు పోయినప్పుడు వేటకు పోయినప్పుడు పని ఉండదు కాబట్టి మరి అప్పుడు 10,000 రూపాయలు ఇస్తా వేట విరామంలో, వేటకు పోలేని టైంలో మరి వారి మీ అందరికీ కూడా 10,000 తను ప్రామిస్ చేసినట్టు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మత్స్యకారులకు ఇస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. చనిపోయిన వారికి
మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తానని జగన్ బాబు చెప్పాడు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాడు. మత్స్యకారులు ధైర్యంగా ఉండొచ్చు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా చెప్తున్నా. ఇప్పుడు పోయే వలసలు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లనే వలసలు ఎక్కడికి పోయినా కూడా మరలా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకు చేరుకొని సంతోషంగా బతికారు. మరలా అలాగ జగన్ బాబు ప్రభుత్వంలో వలసలకు పోకుండా వలసలకు పోయిన వారిని కూడా తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వం తెచ్చుకుందామని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక్కటైతే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నవి ఏవైనా నడుస్తూ ఉన్నాయా అంటే ఏ ప్రోగ్రాం కూడా నడచటం లేదు. నడుస్తూ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 600 పైచీలకు హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చాడా? 5 సంతకాలు చేసి వచ్చాడు. ముఖ్యమంత్రి సంతకానికే గతి లేదు. రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన చేశారు, కరెంటు బకాయిలు మాఫీ పైన చేశారు. రైతులు చనిపోయిన రైతు కుటుంబాలకు ఆ రోజు 150,000 రూపాయలు, 1,000 మంది చనిపోతే ఆ రోజు ఇచ్చారు. ఈరోజు ఎవరన్నా ఈరోజు రైతుల రుణమాఫీ 87,000 కోట్ల రూపాయలు ఉంటే రుణమాఫీ చేస్తాను కట్టొద్దని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 9 సంవత్సరాల కాలంలో చనిపోయినట్టుగా ఈరోజు కూడా రైతులు చనిపోవాల్సిన పరిస్థితి మిగులుతా ఉంది. ఎందుకంటే 0 వడ్డీ లేని రుణాలు ప్రతి రైతుకు అందాల్సింది. ఈరోజు బ్యాంకులకు పోతే వడ్డీ లేని రుణాలు అందడం లేదు. చాలా మంది మైక్రో ఫైనాన్స్ రుణాలు తెచ్చుకొని దాన్ని కట్టలేక చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అడిగినప్పుడు అంటే దానికి చాలా ఎగతాళిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి 100,000 రూపాయలు ఇవ్వమని రాజశేఖర రెడ్డి గారు అడిగితే 100,000 రూపాయలు ఇస్తే ఇంకా 100,000 రూపాయల కోసం చాలా మంది చనిపోతారని చెప్పి ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయానికి ఖర్చు పెడితే దండగని అన్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం. కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టని చంద్రబాబు నాయుడు మనం చూసాం ఆ రోజు కూడా. ఆ రోజు ఎగతాళిగా 100,000 రూపాయలకు చనిపోతారన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో లేచి చెప్పాడు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత ఎగతాళి మీకు రైతులు కనపడటం లేదా? రైతులు మీ కోటి రూపాయలు ఇస్తాను మీరు చనిపోతారా అని అడిగాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లు దగ్గరికి వచ్చేటప్పుడు ఈరోజు అన్నదాత సుఖీభవ అంటూ మరి ఈరోజు నేను అచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి వస్తా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. రైతన్నలు భద్రత ఇస్తాడని నమ్ముతా ఉన్నారా? మీ భవిష్యత్తుకు భద్రత ఇస్తానడని రైతన్నలు నమ్ముతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. డాక్టర్ అక్కచెల్లమ్మలను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఇవాళ అప్పుడు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు ఏమైనా సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా. 14,000 కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు, చేశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలకు ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయనక నేను పెద్దన్ననంటూ వస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. పసుపు కుంకుమ ఇస్తానని చెప్తానడు, ఇస్తున్నాడా పసుపు కుంకుమ? మొత్తం మాఫీ చేస్తానన్న పెద్దన్న ఈరోజు 2,000, 3,000, 1,000 ఇస్తా ఉన్నాడు. మీకు మాఫీ చేసే అన్ననేనా అని అడుగుతా ఉన్నా. అన్న అంటే ఎలా ఉండాలి? ప్రతి పరిస్థితుల్లోనూ అన్న ఆదుకుని అన్నగా ఉండాలి. అలా ఉండకుండా అవసరానికి వచ్చే అన్న ఎంతసేపు ఉంటాడమ్మా అని అడుగుతున్నా మిమ్మల్ని. అదేవిధంగా 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ చూసినా తాగునీరు సాగునీరు దొరుకుతా ఉంది అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎలా దొరుకుతుంది సాగునీరు? ప్రాజెక్టులు అన్ని చోట్ల కూడా ఇసుకంతా వాళ్ళే మోస్తా ఉన్నారు. భూగర్భ జలాలు రాకుండా ఇసుకంతా అమ్ముకొని తింటా ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఎలా సాగునీరు వస్తుంది, ఎలా తాగునీరు వస్తుంది మనకని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గ్రామాల్లో 4-5 బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు, చేశాడా అని అడుగుతా ఉన్నా. నీళ్లు దొరకపోయినా ఈరోజు మద్యం మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతా ఉంది, విచ్చలవిడిగా దొరుకుతా ఉంది ఇవాళ కూడా చెప్తున్నా. మరి ఇంక ఐదో సంతకంగా నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా మీకందరికి 2,000 రూపాయలు వృత్తి ఇస్తానన్నాడు, ఇస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా.
అదే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో 242,000 ఉద్యోగాలు ఉన్నాయి, నోటిఫికేషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నా. ఎలా మిమ్మల్ని ఆదుకుంటాడని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆరోగ్యశ్రీ నడుస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా, మరి ప్రతి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఆపరేషన్ ఒకే చోట చేయించుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. పేదవాడికి ధైర్యం కలిగించడం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలాంటి ఆరోగ్యశ్రీని ఈరోజు ఏమైంది అని అడుగుతా ఉన్నా. అలాంటి ఆరోగ్యశ్రీ ఈరోజు హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్తా ఉన్నాడు. జిల్లాల్లో చేసుకోమని చెప్తా ఉన్నాడు. జిల్లాల్లో మనకు కావాల్సిన హాస్పిటల్స్ లేవు. ఉన్న హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు సంవత్సరం నుంచి బిల్లులు ఇస్తా ఉన్నాడు అని అడుగుతున్నా. మరి ఎలా చేపించుకోవాలి మనందరం, ఎక్కడికి పోవాలి మనందరం అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా. ఫీజు రీఎంబర్స్మెంట్, ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. మొత్తం ఫీజు పే చేసినందున రోజు కొన్ని లక్షల మంది ఈరోజు చదువుకున్నారు, ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. అవునా అయ్యారా? మరి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అందుతుందా అని అడుగుతున్నా మీకు మనందరినీ కూడా. ఈరోజేమో నారాయణ చైతన్య కాలేజీ లాంటి కాలేజీలలో లక్ష లక్షన్నర ఫీజులు ఉండా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేది 30,000 ఇస్తా ఉన్నాడు చంద్రబాబు. అది కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం కాలేజీలకు పే చేయటం లేదు. మనం ఈరోజు చూస్తా ఉన్న మోహన్ బాబు గారు 19 కోట్లు పే చేయలేదంట. అలా అన్ని కాలేజీలకు పే చేయటం లేదు. ఎలా చదువులు వస్తాయి మనకు, ఎలా చదువుకుంటాం మనం అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను. ఇవ్వాలి పెన్షన్ జగన్ బాబు 2 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు. నవరత్నాలు నేను 2000 చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అవ్వాతాతలకు చెప్తానే ఉన్నాడు. మరి అభిమానం ఉన్న పెద్ద కొడుకు అయితే నేను పెద్ద కొడుకునని ఎలా చెప్పుకుంటున్నారని అడుగుతున్నా. పెద్ద కొడుకునని చెప్తా ఉన్నారు. కనీసం జగన్ బాబు అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వాలి కదా కొడుకు అయితే బాధ్యతగా. కేవలం 2 నెలలు ఎలక్షన్ ఉండదనగా ఈ రోజు 2000 చేసి, ఈరోజు 2000 చేసినా అని చెప్పి 2000 ఇస్తా ఉన్నా. నేను పెద్ద కొడుకును, నేను మిమ్మల్ని, మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, నేను చూసుకుంటా పెద్ద కొడుకు అని చెప్తా ఉన్నాడు. నమ్మాలనా మనం అని చెప్తున్నా అడుగుతున్నా. ఏ విధమైన భద్రత కల్పిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ జగన్ బాబు 3000 ఇస్తాను, 3000 దాకా పోతానని చెప్తే మరి ఈరోజు మళ్ళీ 3000 కూడా ఇస్తానని చెప్పి చెప్పడం చూస్తా ఉన్నాం మనం అందరం కూడా. ఏది కూడా ఏది ఇల్లులు, దేశమంతా 48 లక్షల ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మన రాష్ట్రంలో గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. ఈరోజు ఇల్లు మీకు వచ్చాయా? మీ గ్రామాల్లో మీకు ఇల్లులు వచ్చాయా? ఈరోజు అదే జగన్ బాబు అదే లక్షలు, మరి సంవత్సరానికి 5 లక్షల వంతున 25 లక్షలు 5 సంవత్సరాలకు ఇల్లు కడతానని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారందరికీ కూడా మనకి ఇల్లు వస్తాయని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఇల్లు అక్క చెల్లెల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తానని కూడా చెప్తా ఉన్నాడు జగన్ బాబు. అమ్మా మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేపిస్తాడట ఇల్లు. అదేవిధంగా మరి వైఎస్ఆర్ ఆసరాతో అక్క చెల్లెమ్మలకు చెప్పాడు, మీ అన్న మీ తమ్ముడు వైఎస్ఆర్ ఆసరాతో పొదుపు సంఘాల్లో ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా 4 దఫాలుగా మీ అప్పు అంతా తీరుస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీ తమ్ముడు మీ అన్న మీ చేతుల్లోనే పెడతానని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా మీ చేతుల్లో పెట్టాడా మీ చేతుల్లో? మీ చేతుల్లోనే పెడతానని చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ చేయుత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లె 45 సంవత్సరాలు ఎండిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల మరి 75,000 రూపాయలు మీ చేతుల్లోనే పెడతానని కూడా చెప్తా ఉన్నాడు. వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. దానికి వచ్చే వడ్డీ ప్రభుత్వం కడుతుందని చెప్తున్నాడు అక్క చెల్లెలందరికీ కూడా. మీ అన్న మీ తమ్ముడు అన్ని రకాలుగా అండగా దండగా మీకు ఉంటాడని కూడా మీకు అందరికి అక్క చెల్లెలకు మాటిస్తా ఉన్నా నేను. ఇవాళ అమ్మఒడి ఓదార్పేతలో అమ్మఒడి నిర్ణయం తీసుకున్నాడు. తను ఓదార్పేతకు పోయినప్పుడు అమ్మ మీకు ఎంతమంది పిల్లలని అడిగినప్పుడు 2 ముగ్గురు చెప్పేవారట. ఒకరిని స్కూలుకు పంపించి లేకపోతే ఒకరిని పనికి పంపించేవాళ్ళట. ఆ రోజు తీసుకున్న నిర్ణయం జగన్ బాబు అమ్మఒడి, అమ్మ మీ పిల్లలందరినీ కూడా స్కూలుకు పంపిస్తే మీకందరికి 10,000 రూపాయలు అమ్మకి ఇస్తాడట జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా మీ తమ్ముడు. అంతేకాకుండా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇది వర్తిస్తుంది. చదువులు
ఉచితంగా చదువులు చెప్పిస్తానని కూడా మీ అన్న మీకు మాటిస్తా ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్. మీరు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా, ఏ చదువులు చదివినా కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా ఉచితంగా జగన్ బాబు చదివిస్తాడని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా, పిల్లలందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఇవాళ మరి యువత పిల్లలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే 242,000 ఉద్యోగాలు ఉన్నాయో, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబు మరి 242 ఉద్యోగాలు కూడా పూర్తి భర్తీ చేస్తాడని కూడా మీకు అందరికీ పిల్లలందరికీ మాటిస్తున్నా. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం నెలకొల్పి మరి ఆ గ్రామంలో పిల్లల్ని 10 మందిని తీసుకొని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా 50 ఇండ్లకు ఒక వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇచ్చి మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఇంటి డోర్ డెలివరీ చేస్తాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నా. ఏదైతే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ భర్తీ చేయాలనేది క్యాలెండర్ మీకే ఇస్తానని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను జగన్ బాబు ప్రభుత్వం మరి అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు మీకు ఇచ్చేదానికి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తానని కూడా మీకు చెప్పినారని కూడా చెప్తున్నా. అదేవిధంగా మరి రైతులకు ముఖ్యంగా మే నెలలో అంటే 5 సంవత్సరాలకు మరి 50,000 రూపాయలు ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది. దాంట్లో ప్రతి సంవత్సరం మే నెలలోనే మనం పంటలు వేసుకోవడానికి ముందే 12,500 రూపాయలు రైతన్నలకు ఉచితంగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఉచిత విద్యుత్ చెప్పారో ఆ ఉచిత విద్యుత్ 9 గంటలు ఉచిత విద్యుత్ మరి 9 గంటలు కూడా ఇస్తారని కూడా మీకు అందరికీ మరలా చెప్తున్నా. వడ్డీ లేని రుణాలు రైతన్నలకు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మరి ఈరోజు ఎలాంటి మద్దతు ధరలు కానీ ఎలాంటి గిట్టుబాటు ధరలు కానీ లేని కాలంగా ఉంటున్నాం. ఏ విధమైనటువంటి ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఈరోజు చాలా మంది మద్దతు ధరలు లేకుండా ఆ రోజు రోడ్డున పడిన కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. జగన్ బాబు దానికోసం ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు పెట్టి మరి వారందరినీ కూడా గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు వచ్చేటట్టుగా రైతన్నలను ఆదుకుంటానని చెప్పినాడని కూడా మీకు చెప్తున్నా. ప్రకృతి వైపరీత్యాల కోసం సహాయ నిధి కోసం ముఖ్యంగా మన ఈ జిల్లాలకు ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. ఆ సహాయ నిధి మిమ్మల్ని ఆదుకోవడం కోసం 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతానని కూడా చెప్పాడని కూడా మీకు చెప్తున్నా. రైతు ఒకవేళ చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఏదైనా అప్పుల్లో ఉన్నా కూడా అప్పులకు సంబంధం లేకుండా రైతు కుటుంబానికి 7,00,000 రూపాయలు జగన్ బాబు ప్రభుత్వం ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా. అది అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ అన్ని రకాలుగా జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాడని మీకు అందరికీ కూడా ఉంటాడని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే తన పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మీ కష్టాలు మీ బాధలు విన్నాడు చూశాడు. నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు, తప్పకుండా ఉంటాడని కూడా మీకు మాటిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను ఉన్నానని చెప్పేవారు. అదేవిధంగా జగన్ బాబు కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాటకు మీరందరూ కూడా నమ్మకం ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు మనం ప్రాజెక్టుల కోసం ఒక్కసారి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకున్న పాపాన పోలేదని కూడా చెప్తా ఉన్నా. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో? 15 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తా ఉన్నాడు. రైతుల కోసం సాగునీరు కోసం ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా మొదలు పెట్టాడని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుగా చేసి దాని కాలువలు కూడా భూమి అంతా కూడా కొని కాలువలంతా కూడా ఎడమ కాలువ కుడి కాలువ తవ్వి పెడితే ఆ కాలువలు మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. జాతీయ ప్రాజెక్టుగా కట్టామన్న సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు తీసుకున్నాడమ్మా? పోలవరం ప్రాజెక్టుకు 16,000 కోట్ల రూపాయలు అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనాలు ఆ రోజు వేస్తే ఈరోజు 60,000 కోట్ల రూపాయలు చూపించి తన బినామీలకు లాభం చేకూర్చడం కోసం పోలవరం ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోనీ కంప్లీట్ చేశాడంటే అది కూడా ఎక్కడ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పునాది గోడలు కూడా తాకలేదు. ఒకరోజు స్పిల్వే అంటాడు, ఒకరోజు ఇంకోటి అంటాడు. 45 గేట్లు ఉండాల్సి ఉంటే ఒక్క గేటు తెరిసి
ఈ రోజు పోలవరం పూర్తయిందని కూడా చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా. 4.5 సంవత్సరాలు మీకు చాలలేదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకటైతే చేశాడు, పట్టిసీమట. పట్టిసీమలో ఎక్కడా నీళ్లు నింపే పని లేదు. మామూలుగానే కాలువలు ఉన్నాయి. గోదావరి నీళ్లు మనకు బాగా వర్షాలు పడినప్పుడు 3000 TMC నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి నీళ్లు. ఆ నీళ్లను ఒడిసి పట్టాలని రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలకనే పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు నేను చేస్తానని చెప్పి 22% ఎక్సెస్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఆ రోజు పట్టిసీమ 2600 కోట్లు 2800 కోట్లు అని చెప్పి పట్టిసీమ తెచ్చాడు. పోనీ ఒక్క చుక్క నీళ్ళన్నా నిలిపాడా? ఒక్క చుక్క నీళ్ళు మనకేమన్నా వచ్చాయా? కృష్ణా జిల్లాకు పోయి చెప్తా ఉన్నాడు, ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తెచ్చాను నేను పట్టిసీమ ద్వారా అని. నువ్వు తెచ్చినా తేకపోయినా ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, నువ్వు తెచ్చేది ఏంది అని అడుగుతా ఉన్నా నేను. కాగ్ రిపోర్ట్ 400 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడుకు మొటికాయలు వేసిందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, ఏ ఒక్క ఇది కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. ఏ ఒక్కరి సంక్షేమం కూడా ఆలోచించలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా ఆలోచించలేదు. తెలుగుదేశం నాయకులందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న సిరి సంపదలన్నీ కూడా, అన్ని వనరులు కూడా పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి అన్నీ తీసుకొచ్చారు ఎక్కడెక్కడ ఏమేం చేయాలని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఏం చేశారంటే, మరి ఎక్కడ ఇసుకుంది, ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏది అమ్ముకోవచ్చు, ఎక్కడ ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేసి తన నాయకులు, బినామీ నాయకులు కొనుక్కున్నట్టుగా చూస్తా ఉన్నాం ఇవాళ. ఇంకొకటి పోతే స్పెషల్ స్టేటస్ గురించి మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. స్పెషల్ స్టేటస్ మనకు కావాలి. స్పెషల్ స్టేటస్ కావాలని కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే, జగన్ బాబు ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. యువ బేరీలు పెట్టి స్పెషల్ స్టేటస్, పిల్లలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాడు. మరి జిల్లాల్లో మీటింగులు పెట్టి మనందరినీ కూడా స్పెషల్ స్టేటస్ ఎందుకు అవసరం అనేది కూడా తెలియజెప్పాడు. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఒక్కటి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు చెప్తా ఉన్నాడు జగన్ బాబు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. బీజేపీలో ఆయన 4.5 సంవత్సరం ఉండి జగన్ బాబును తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పాడు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ లేకొచ్చి రాహుల్ గాంధీతో కలిసి ఈరోజు బీజేపీతో కేసీఆర్తో కలిసినాడు జగన్ అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు అందరికి కూడా, జగన్ ఎప్పుడు బీజేపీతో కలవలేదు అని మీకు అందరికీ చెప్తా ఉన్నా. జగన్ ఎప్పుడు కేసీఆర్ను కూడా కలవలేదు, కేసీఆర్తో కూడా ఎటువంటి సంబంధం లేదు మనకని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. అలాగే కాంగ్రెస్ కూడా ఏ సంబంధం లేదని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. జగన్ బాబు మొట్టమొదటి నుంచి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం. మరి అదేవిధంగా ఈ ప్రజల సంక్షేమం కావాలి, అభివృద్ధి చెందాలి కాబట్టి స్పెషల్ స్టేటస్ ఎవరిచ్చినా కూడా ఎలక్షన్ టైంకు బీజేపీ చెప్పి మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేసింది. మరి రెండు మోసం చేశాయి కాబట్టి ఆ రోజు 25 MPలను మన రాష్ట్రంలో గెలుచుకుని పోయి స్పెషల్ స్టేటస్ ఎవరిస్తారో వాళ్లకు మద్దతు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్ బాబు. మీరందరూ కూడా గమనించాల్సింది, మనం ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నాం. సింహంలాగానే పోటీ, ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేను ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 25 మంది MPలను గెలిపించండి, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి సాధించుకున్నాం జగన్ ద్వారా అని కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఒకటి, ఈ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎవరితోనన్నా కలుస్తుందా అంటే అది కేవలం మీతో మాత్రమే కలుస్తుందని కూడా చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలతో మాత్రమే ఉంటుంది, కలుస్తుందని కూడా నేను అందరు మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. ఇకపోతే మరి ఈ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు గోర్ల కిరణ్ కుమార్ గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంపీ విజయనగరం పార్లమెంట్ బెల్లాన్ చంద్రశేఖర్ గారు నిలబడతా ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర్ గారు మన పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం నిలబడ్డారు. తప్పకుండా అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు కోరుకునేది ఈ రాష్ట్రం గొప్పగా నిలబడాలని. మళ్ళీ ఈ రాష్ట్రంలో నవరత్నాలు, రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలుగా ప్రతి ఇంటికి అందాలని జగన్ బాబు కోరుకుంటా ఉన్నాడు. జగన్ బాబు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రానికి మంచి చేయాలని మాత్రమే కోరుకుంటా ఉన్నారు.
కాబట్టి మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. శ్రీకాకుళం జిల్లా రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసిన తర్వాత మీరందరూ 2009లో 10 సీట్లుంటే 9 సీట్లు గెలిపించారు. ఈసారి మనం 10 సీట్లు 10కి 10 సీట్లు గెలుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను ఇవాళ.